अर्षा नील पोतना आ गली चूड़ लेकिन किटकी तेज सब सीजन मारत अस्थमा तो जाग्रत चिंल पेदवार वे श्वास संबंध व्याधु अस्थमा उभसम दीन वल्ल ऊपरति वापो एर्पड़ वायु मार्गा कुंजुको श्वासक अडंकल एर्पड़ पेशेंट सरिग्गा गाली तीसुकोलेक इब्बंदि पड़तारु अस्थमा बाधितुलु आयासं दग्गुतो तीव्रंगा इब्बंदि पड़तारु वानाकालं शीतकालं वातावरण परिस्थितुल मूलंगा अस्थमा बाधितुलु मरिन्नि समस्यलु एदुर्कोवाल्सि उंटुंदि चिन्नारुल्लो पुट्टिनप्पटि नुंचि अस्थमा अंटे उंटे दान्ने चैल्डहुड आन्सेट अस्थमा अनि 20 एळ्ळु दाटाक अस्थमा वस्ते दान्ने अडल्ट అన్సెట్ అస్థమా అంటారు. కారణాలు ఏంటంటే వంశపారంపర్యంగా వాతావరణ కాలుష్యం, దీర్ఘకాలిక జలుబు, సైనస్ ఇన్ఫెక్షన్, దుమ్ము, ధూళి, బూజు, ఆహార పదార్థాల్లోని రసాయనాలు వంటివి అస్థమాకు కారణమవుతాయి. వాయు కాలుష్యం, సిగరెట్ పొగ, సెంట్ వాసనలు, దుమ్ము, ధూళి మూలాన ఈ వ్యాధి వస్తుంది. చర్మ వ్యాధులు ఉన్న చిన్నారులకు అస్థమా వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లిదండ్రులు అస్థమా బాధితులైతే కనుక పిల్లలకు కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. పెయిన్ కిల్లర్ ఔషధాలు, బీపీ నియంత్రణకు వాడే కొన్ని మందులు వాడటం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందట. అస్థమా లక్షణాలు ఏంటంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఆయాసం వస్తుంటుంది. ఛాతి బిగుసుకుపోయినట్లు ఉండటం, శ్వాస తీసుకునేటప్పుడు ఛాతిలో విజిల్ సౌండ్ లేదా గరగరమనే సౌండ్ వినిపిస్తుంది. విపరీతమైన దగ్గు, ఉదయం రాత్రి వేళల్లో దగ్గు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అలసిపోయినట్లు బలహీనంగా కనిపిస్తారు. అలాగే నిద్రలేమి సమస్య వేధిస్తుంది. గురక తీవ్రత ఎక్కువగా ఉండటం, గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాలకూర, రెడ్ క్యాప్సికం, ఉల్లి వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి అస్థమా లక్షణాలను తగ్గిస్తాయి. అలాగే కమల, నారింజ, నిమ్మలలో ఉండే విటమిన్ సి అస్థమా నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాపిల్లో ఉండే ఫైటోకెమికల్స్, యాపిల్ తొక్కలో ఉండే లైకోపిన్ వంటివి అస్థమాతో ఇబ్బంది పడే వారిలో ఉపరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరిస్తే పొగమంచు, అలర్జీ నుంచి రక్షణ లభిస్తుంది. ధూమపానం, మద్యపానం నుండి దూరంగా ఉండాలి. వైద్యుల సూచన మేరకు ఇన్హేలేషన్ థెరపీని అనుసరించడం సురక్షితమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుల సలహా మేరకు